हरी ओम तत्सत् सर्वेभ्यों नमो नमः आत्मस्वरूप प्रेक्षकुलंदरिकी सुस्वागतमंडि। बीजेपी उंडेटुवंटि नायकुलु मंत्रुलु मुख्यंगा अंदरिकी एमएलएलु एंपीलंदरिकी मंत्री पदवुलु रावु मंत्रि पदवुलु दाका वेळ्ळारु अंटे वाळ्ळु सीनियर बीजेपी नायकुलु इंका वाळ्ळकि కరుడు గట్టిన బీజేపీ హిందుత్వవాదం కూడా తలకెక్కిపోయి ఉంటుంది। వాళ్ళు హిందువుల కోసం ప్రాణాలైనా ఇస్తారు, అవసరమైతే వాళ్ళ యొక్క పదవుల్ని అన్నింటిని కూడా త్యాగం చేస్తారు। హిందువుల యొక్క సంరక్షణ కోసం, హిందువుని రక్షించడానికి తమ జీవితాన్ని అంకితం చేస్తారని అందరూ అనుకుంటారు। కానీ ఇదేమిటో ఈ మధ్య కొంతమంది మంత్రులు చెప్పే మాటలు వింటూ ఉంటే వీళ్ళకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులే మేలని అనిపిస్తూ ఉంది। इकड़ा पीयूष गोयल अनेटुवंटी बीजेपी केंद्र मंत्री, पीयूष गोयल अने व्यक्ति हिंदू करुड़गट्टिन हिंदुत्व पार्टी लो अतनु गोप्प लीडर गा एदिगाडु। इतनु पब्लिक मीटिंग लो एमंटुन्नाडो मीरु विनंडि, दानि तर्वात दानि विश्लेषण मनं चेद्दां। अगर शुरुआत कर सको उस छोटे वाक्य से जो हमने तब सीखा था और जो मेरे मन में ऐसा बैठ गया है कि रोज सुबह जब मैं पूजा करता हूँ। आयन एं चेप्तुन्नारंटे एदो ओक सभकि वेळ्ळाडु, आ सभलो ई सभनी ओक मंची वाक्यंतो नेनु प्रारंभिद्दाम अनुकुंटू उन्नानु अनि चेप्तू उन्नाडु। नेनु रोजु पूज चेसेटप्पुडु उदयान्ने ఆ పూజలో ఈ వాక్యాన్ని తప్పకుండా చెప్తాను, ఆ వాక్యం ఇప్పుడు చెప్తాను అంటున్నాడు। అదేదో గాయత్రి మహామంత్రం లేదా ఇంకేదో నారాయణ అష్టాక్షరి మంత్రం, పంచాక్షరి మంత్రం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే। ఈ కరుడుగట్టిన హిందుత్వవాది బీజేపీ నాయకుడు చెప్పే మంత్రం ఏదో నా నోటితో నేను ఎందుకు ఆయనే చెప్తాడు, వినండి। ఉస్మే మే వో వాక్య భీ సాత్ మే జోడతా హూ, లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా। చూసారా, ఆయన నోటితో ఆ దరిద్రం ఆయనే చెప్పాడు ఆ వాక్యం ఏమిటో। సరే, ఈ వాక్యం చెబుతూ నమాజులు చేస్తాడా అంటే లేదంట, ఆయన హిందూ దేవుళ్ళని పూజిస్తూ ఈ వాక్యం చదువుతాడంట। చిన్నప్పటి నుంచి ఈ మహత్తరమైనటువంటి వాక్యం ఆయన హృదయంలో అలా హత్తుకోపోయి నిలబడిపోయిందంట। ఎంత ఆశ్చర్యంగా ఉందండి ఇదంతా చూస్తే। మనం అసలు ఎక్కడికి పోతున్నాం, మన సమాజం ఎటుపోతూ ఉంది? హిందువులను రక్షిస్తామను అని చెప్పుకొని అధికారంలోకి వచ్చినటువంటి ఇటువంటి కరుడుగట్టిన ఫాసిస్ట్ హిందుత్వ పార్టీ అవతల వాళ్ళు పిలుస్తుండేది, ఇటువంటి హిందుత్వ పార్టీలో ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రి ఉదయం పూజలు చేసేటప్పుడు లా ఇలాహా ఇల్లల్లా అంటాడంట రసూలల్లా, దాని అర్థం ఏంటో ఈ మేధావికి ఈ మంత్రి గారికి అసలు తెలుసా? ఇతను కనీసం ఒక నాలుగు హిందీ ముక్కలు, నాలుగు బేసిక్ ఆ కల్మా, వాళ్ళు చదివే ప్రార్థనల యొక్క అర్థం ఇతనికి తెలుసా? అల్లా తప్ప ఇంకొక దేవుడు లేడు అని దాని అర్థం। మరి ఇతను హిందూ దేవుళ్ళని పూజిస్తూ అల్లా తప్ప ఇంకొక దేవుడు లేడు అంటే అక్కడ హిందూ దేవుళ్ళని తిట్టినట్టు, అల్లా తప్ప ఇంకొక దేవుడు లేడు అంటే మన దేవుళ్ళందరూ కూడా సైతానులు అని దాని యొక్క అర్థం। అటువంటప్పుడు ఇతన హిందూ దేవుళ్ళకి పూజలు చేస్తూ శివలింగం పెట్టి అభిషేకాలు చేస్తూ ఉదయాన్నే లేచి లా ఇలాహా ఇల్లల్లా అంటే అక్కడ మన దేవుళ్ళని అవమానించినట్టు కాదా? ఇటువంటి అతి తెలివిని ప్రదర్శించేటువంటి ఈ నాయకులు మనకి మినిస్టర్లుగా ఉన్నారంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏ విధమైనటువంటి రక్షణను కానీ, హిందువులకి హిందూ సంరక్షణ కోసం కానీ లేదా హిందువుల మీద జరిగే దాడుల నుంచి రక్షించడానికి, హిందువుల సంక్షేమానికి ఇటువంటి మంత్రులు ఏమైనా చేస్తారని ఆశించడం మనకి అత్యాశ లేదా ఎడారిలో ఉండే ఎండమావులను చూసి నీళ్లు తాగుదాం అనుకుంటూ వెళ్ళే ప్రయత్నం వంటిదేమో నాకు అనిపిస్తూ ఉంది। మళ్ళీ ఒకసారి మీకోసం ఆ వాక్యాన్ని వినిపిస్తాను, సాత్మే జోడతాం, లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా। అది సాత్సే జోడతా హూ అంటే నేను చేసేటువంటి పూజల్లో ఆ దేవుళ్ళకి సంబంధించిన స్తోత్రాల్లో వాటితో పాటుగా ఈ మంత్రాన్ని కూడా కలిపేస్తాను, ఈ వాక్యాన్ని కూడా కలిపేస్తాను, ఈ రోజు సభను ఆ వాక్యంతోనే ప్రారంభిస్తాను।
छोटे वाक्य से जो हमने तब सीखा था और जो मेरे मन में ऐसा बैठ गया है कि अभी ये सब ने आ महत्तरमैन वाक्यंतो प्रारंभिस्तानु आ महत्तरमैन वाक्यं नेनु चिन्नप्पुडु नेर्चुकुन्नानु నేర్చుకున్నప్పుడు నా హృదయంలో హత్తుకోబోయి అలా కూర్చోనుండిపోయింది వాక్యం అంటాడు. ఇతనికి కనీసం ఒక ఎల్కేజీ పిల్లవాడుకున్న తెలివి కూడా ఉన్నట్టు నాకు అనిపించడం లేదు. ఎంత మాత్రం తెలివి ఉన్న అసలు ఆ లాయిలా హైలల్లా అనేది ఏమిటో తెలుసా? అది ఒక వార్ క్రై. హిందువుల్ని చంపేటప్పుడు, హిందువుల్ని మీరు దాడి చేసేటప్పుడు ఇప్పటికీ ఆ వాక్యాన్ని వాళ్ళు వాడతారు. ఆ వార్ క్రైతోనే కాశ్మీర్లో 500,000 మంది కాశ్మీరీ హిందువుల్ని నిర్దాక్షిణ్యంగా చంపారు. ఆ వాక్యం యొక్క స్ఫూర్తితోనే జిహాద్ అనేది కొనసాగుతుంది. ప్రతిరోజు 5 సార్లు ఆ వాక్యాన్నే వాళ్ళు ఉచ్చరించి హిందువులపై పవిత్ర యుద్ధాన్ని ప్రకటిస్తున్నారు. ముస్లింలందరినీ పవిత్ర యుద్ధంలో జాయిన్ అవ్వమని చెప్తున్నారు. ఈ ఒక్క వాక్యం వల్ల భారతదేశ చరిత్రలో ఎంతోమంది చనిపోయారు. దరిదాపు 8 కోట్ల మంది ఈ జిహాద్ వలన 8 కోట్ల మంది అమాయక హిందువులు చంపబడ్డారని చరిత్రకారులు చెబుతున్నారు. కాబట్టి ప్రజలందరూ పార్టీని మాత్రమే చూసి ఓట్లు వేయకుండా నాయకుల్ని కూడా చూసి వాళ్ళ ఇంట్లో ఏ విధమైన ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళ యొక్క నమ్మకాలు, వాళ్ళ యొక్క తెలివి ఎంతమాత్రం ఉందో చూసి జాయిన్ అవ్వండి, వాళ్ళకి ఓట్లు వేయండి. హరి.